हाई अंडी, वेलकम टू श्वेता कृष्ण व्लॉग्स। ఈ రోజు దేవి నవరాత్రుల్లో రెండవ రోజుండి అమ్మవారు మనకి ఈ రోజు గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు। అలాగే అమ్మవారికి ఈ రోజు చింతపండు పులిహోర ఇంకా గారెల్ని నివేదిస్తారు। నేనైతే మా ఇంట్లో చింతపండు పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి। అలాగే ఇంట్లో వాళ్ళందరము కూడా మేమందరం ఆ ప్రసాదాన్ని స్వీకరించాము। ఈ పులిహోర పులుసు ఎలా చేయాలి, దీన్ని ఎలా కలుపుకోవాలనేది ఈ రోజు మన వీడియో అండి। అందరూ బాగా చేస్తారండి, కాకపోతే నా విధానం అనేది నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను। చూడండి, నేను అన్నంలో కూడా చక్కగా కలిపి అమ్మకు నివేదించాను। దీని కోసం ముందుగా వచ్చి నేను ఒక 1/2 కేజీ బియ్యం ఇలా చక్కగా పొలుకులుగా వండి వార్చి పెట్టేసుకున్నానండి। అన్నం సిద్ధం చేసి పెట్టుకున్నాను। అలాగే ఈ పులుసుకొచ్చి ఒక 50 గ్రాముల చింతపండు ఇలా నీళ్ళల్లో 15 నిమిషాల పాటు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి పెట్టేసుకోవాలండి। ఈ చింతపండుని చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి దగ్గర దగ్గరగా ఒక 50 గ్రాముల పైన నూనె అనేది వేసుకున్నానండి। కొంచెం పులిహోర పులుసుకి నూనె ఎక్కువే పడుతుంది। ఇందులోకి 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చెనపప్పు అండి దోరగా వేయించుకోవాలి। పొయ్యిని సిమ్లోనే పెట్టుకోండి। సిమ్లో పెట్టుకొని ఇవి మాడకుండా రంగు మారి మంచి సువాసన వస్తుందండి అప్పటిదాకా ఇలా చక్కగా వేపుకోవాలి। పప్పు పచ్చిదనం ఉండకుండా నోట్లో వేసుకొని నవిల్తే కటుక్కని పగులుతుందండి ఆ విధంగా వేగాలి ఇవి। చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు అదే నూనెలోకి పల్లీలండి, వేరుశనగకాయ గింజలు అంటాం కదా, వేరుశనగ గింజలు అనేది వేసి ఇవి కూడా సిమ్లోనే దోరగా వేగించుకోవాలండి। ఇవి వేగాయి అనడానికి ఏంటంటే ఈ పైన చర్మం ఉంటుంది కదండి, ఈ పొట్టు మీకు చిట్లుతుంది, చిట్లి పప్పు కూడా బద్దగా పగులుతుందండి। అప్పుడు ఇవి బాగా వేగినట్టు ఇలా రంగు మారి చక్కగా వాసన కూడా మంచి వాసన వస్తుందండి వేరుశనగ వేగినప్పుడు ఇలా నూనెలో। ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి। మొత్తంగా ఈ పులుసుకి ఎంత ఆయిల్ కావాలో అది ముందే పోసేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలండి। ఇప్పుడు వేసిన పప్పు, పచ్చినపప్పు, మినపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాము। అదే నూనెలోకి ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు అనేది ఇలా తుంచి వేసుకుంటున్నానండి। ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 దెబ్బల కరివేపాకు, ఇవన్నీ కూడా లైట్గా అలా ఫ్రై అయితే చాలండి, మరీ మెత్తగా మగ్గిపోన అవసరం లేదు। ఇవన్నీ వేసేసుకొని చక్కగా చూడండి ఇలాగా వేపుకోవాలి। ఈ టైంలోనే నేను 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి, చిన్న స్పూన్ కదా అందుకని 1 స్పూన్తో ఇలా పసుపు వేసుకున్నాను। అలాగే 1/2 స్పూను ఇంగవ అండి, ఇంగవ కంపల్సరీ అండి, చాలామందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కాకపోతే పులిహోరల్లోకి ఇంగువ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అంటే 1 నిమిషం అలా వేయించిన తర్వాత మనం చిక్కగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు ఉంది కదా అది మొత్తం కూడా వేసేసుకోవాలండి। చూడండి ఎంత వచ్చిందో, అందులోకి రుచికి సరిపడినంత రాళ్ల ఉప్పు, సాల్ట్ కన్నా రాళ్ల ఉప్పు వేయండి, దాని రుచి వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇలా వేసుకొని ఆ చిక్కదనాన్ని చూసుకొని మనం కొంచెం వాటర్ అనేది అంటే 1/2 టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను। ఈ పులుసు బాగా మసలాలండి, మసిలితేనే దాంట్లోంచి కమ్మదనం వస్తుంది, పులుపులోంచి మనకు ఒక స్వీట్నెస్ వస్తుందండి ఉడికితే। సో అలా మసిలేటప్పుడు ఏంటంటే 1 స్పూన్ బెల్లం అండి, 1 స్పూన్ బెల్లం అంటే ఒక చిన్న ముక్క బెల్లం అనుకోండి, తీసి దాంట్లో మనం ఉడుకుతున్న చింతపండు పులుసులోకి వేసేసుకోవాలి। ఇది బాగా మసిలి మగ్గిపోతుందండి, దగ్గరకు వచ్చేస్తుంది, చూడండి ఆయిల్ అంతా పైకి తేరిపోయింది, అంటే మీకు చింతపండు పులుసు అనేది చక్కగా ఉడికిపోయింది। మీకు చిక్కదనం ఎంత కావాలో అంత చూసుకోండి, ఇంకాసేపు పెట్టుకునే పని పెట్టుకోవచ్చు, సో నాకైతే ఇది సరిపోతుంది। ఇందులోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చినపప్పు, మినపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా వేసేసి 1 నిమిషం అలా పొయ్యి మీద ఉంచుకోవాలండి, అంతే, ఎక్కువసేపు కూడా అవసరం లేదు। ఇలా కలిపేసేసుకొని దీన్ని కావాలంటే కాస్త కొత్తిమీర వేసుకోవచ్చండి, నేనైతే కొత్తిమీర వేయలేదు। సో అంతేనండి, వెరీ సింపుల్ అండి నేను చేసే చింతపండు పులిహోర ఇది। అన్నంలోకి కలిపి 1 గంట అన్నాన్ని ఈ పులుసంతా కలిపేసి గంటసేపు అన్నం పక్కన పెట్టేసేయండి, గంట తర్వాత తినండి, అసలు నోట్లో అలా పెట్టుకుంటుంటే ఇంకా 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 తినాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుందండి రుచి మాత్రము। వేసిన పదార్థాలు ఏమీ కొత్తవేమి కాదు, అన్నీ మీకు తెలిసినవే, కాకపోతే ఆ ఉడికించే పద్ధతి ఉంది కదండి అక్కడే దీని రుచి అనేది మారిపోతుంది। మీరు అలా చక్కగా ఉడకపెట్టుకుంటే ఆ పులుపులోంచి కూడా 1 కమ్మదనం బయటకు వస్తుంది, ఈ పప్పులు కూడా మెత్తగా కాకుండా క్రంచీగా మీకు పళ్ళ కింద తగులుతూ ఉంటుంది, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఇంకా నెల్లూరు వైపు అయితే ఉప్పు మిరపకాయలు కూడా వేస్తారండి పులిహోర పులుసులోకి, నేను అమ్మవారికి నివేదించేది కాబట్టి రుచి కూడా చూడడం కాబట్టి అందాజుగా అన్నీ వేసి ఇలా పులిహోర అయితే కలిపేశాను, చూడండి
చక్కగా లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. కాకపోతే పులిహోర అయితే చాలా బాగుచ్చిందండి. పిల్లలు అందరూ కూడా చక్కగా ఆస్వాదించారు. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి రెసిపీస్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. సో మిగిలింగా ఇంకా నాకు కొంచెం పులుసు అనేది మిగిలింది ఈ అన్నానికి కలపంగా. చూడండి చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు.